ఓపెన్ టాక్కి స్వాగతం చంద్రబాబు గారి అరెస్ట్ జరిగి దాదాపు నేటికి నెల రోజులు కావస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ చంద్రబాబు గారికి ఏ కోర్టులో కూడా స్పష్టమైన ఓర్ట్ అయితే లభించలేదు అటు ఏసీబీ కోర్టులో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి సుప్రీంకోర్టులో కానివ్వండి ప్రస్తుతానికి కేసులన్నీ కూడా ఆ కీలక దశలో ఉన్నాయి ఇప్పటివరకు ఎక్కడ స్పష్టమైన ఓర్ట్ అయితే లభించలేదు అదే సమయంలో ఏ సిఐడి కూడా ఎక్కడ చంద్రబాబు గారు స్కామ్ చేశారు అనడానికి స్పష్టమైన ఆధారాలను ఏ కోర్టు ముందు ఉంచలేకపోయింది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మొన్న ఏసీబీ కోర్టు చంద్రబాబు గారు అవినీతి చేశారు అనడానికి ప్రాథమిక ఆధారాలు మీ దగ్గరే ఉన్నాయో ఒకసారి చూపించమని అడిగింది సో అంటే ఈ కేసులో ఇప్పటి వరకు ప్రాథమిక ఆధారాలు కూడా లేవనేది చాలా స్పష్టంగా అవుతుంది అయితే ఈరోజు టీడీపీ నేతలను తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే చంద్రబాబు గారి కేసులు మూడు కోర్టుల్లో ఈరోజు విచారణకు రాబోతున్నాయి సో అరుదుగా జరిగే ఘటన ఇలాంటిది ఒక నాయకుడికి సంబంధించిన కేసులు ఆ మూడు కోర్టుల్లో కూడా ఒకేసారి విచారణ జరగడం అనేది కొద్దిగా అరుదుగా జరిగే ఘటనే అయితే ప్రధానంగా సుప్రీంకోర్టులో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన ఒక క్వాష్ పిటిషన్ ఉందో ఇది ఈరోజు విచారణకు రాబోతుంది ఆల్రెడీ హైకోర్టులో ఆ చంద్రబాబు గారు వేసిన క్లాష్ పిటిషన్ను ఆ కోర్టు కొట్టేసింది సో దీన్ని సవాల్ చేస్తూ మళ్ళీ తిరిగి చంద్రబాబు గారు కోర్టుకి అయితే వెళ్ళటం జరిగింది సో సుప్రీంకోర్టులో ప్రధానంగా సెవెంటీన్ ఏ మీద అయితే ఆ బలమైన వాదనలు నడుస్తున్నాయి వాస్తవానికి ఈ సెవెంటీన్ ఏ గురించి మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే గతంలో రెండు మూడు ఘటనలో సెవెంటీన్ ఏకి సంబంధించి తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారిది కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం ఆ ఒకంత క్రిటికల్గా ఉందని చెప్పొచ్చు తీర్పు అనేది ఎలా ఉంటుంది అనేది ఆ ఒకంత ఉత్కంఠ రేపుతుంది చంద్రబాబు గారి విషయంలో సెవెంటీన్ ఏ మీద సుప్రీంకోర్టు ఆ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అనే దాని మీద అయితే దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది వర్తిస్తుంది అని చంద్రబాబు తరఫున వర్తించదు అని ఆ సిఐడి తరపున అయితే వాదనలు అయితే ఆ చాలా బలంగా అయితే సాగుతున్నాయి దీనికి సంబంధించి మొన్న గత వారంలో జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టుకు సమర్పించినటువంటి ఆధారాలు కానివ్వండి ఫైల్స్ కానివ్వండి సుప్రీంకోర్టుకు కూడా సమర్పించాలని చెప్పి ఆదేశించి కేసును అయితే ఈ రోజుకైతే ఆ వాయిదా వేయడం జరిగింది సో చంద్రబాబు గారి క్వాష్ పిటిషన్ మీద ఈరోజు ప్రధానంగా వాదనలు జరుగుతాయి మరి ఈరోజు ఏమన్నా నిర్ణయం వస్తుందా అంటే రాదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఇచ్చిన ఇచ్చిన ఈరోజు సమర్పించేవన్నీ కూడా పరిశీలించి ఆ తరువాత తీర్పుని వెలువరించడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది సో మళ్ళీ ఆ వాయిదాలు అయితే పడతాయని అనుకుంటున్నారు బట్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందనే దాని మీద అయితే తీవ్ర ఉత్కంఠ ఉంది ఇకపోతే హైకోర్టు చంద్రబాబు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు కాకుండా ప్రభుత్వం మరొక మూడు కేసులను చంద్రబాబు మీద పెట్టడం జరిగింది అది ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి లేదా ఫైబర్ నెట్ స్కామ్ కానివ్వండి అలాగే ఇంకోటి ఏంటంటే అంగాళ ఘటన ఆ గతంలో ఏదైతే చంద్రబాబు గారి మీద దాడి జరిగిందో దాని మీద ఆయన మీద కేసు పెట్టారు ఆయన్ని ఏ వన్గా చేర్చారు మన అందరికీ తెలిసిందే సో ఈ మూడు కేసులు కూడా హైకోర్టులో ప్రధానంగా ఈరోజు విచారణకు వస్తున్నాయి దానికి సంబంధించి ముందస్తు బెయిల్ కావాలని చెప్పి టీడీపీ అయితే అడుగుతున్నారు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పి సిఐడి తరపునైతే వాదనలు నడుస్తున్నాయి ఇక అయితే అంగాళ ఘటనలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది ఎందుకంటే అంగళ ఘటనలో ఎవరైతే టీడీపీ నేతలు కార్యకర్తలు అరెస్ట్ చేశారో వారందరినీ కూడా బెయిల్ మీద హైకోర్టు విడుదల చేసింది అయితే బెయిల్ మీద విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాదాపు ఆరు వేరు వేరు పిటిషన్లు వేసింది సో ఈ పిటిషన్ల మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది అంగళ్ళ ఘటనలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోబోము అన్నీ పరిశీలించిన పిదప దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే నిందితులుగా ఉన్నారని చెప్తున్నారో వారంతా ఆల్రెడీ జైలు శిక్ష కూడా అనుభవించారు కొన్ని రోజులు కాబట్టి ఇటువంటి సమయంలో మేమైతే జోక్యం చేసుకోలేము ఈ పిటిషన్లకు విచారణ అర్హత లేదని చెప్పి పూర్తిగా వాటిని అయితే కొట్టేయడం జరిగింది సో సుప్రీంకోర్టులోనే కొట్టేశారు కాబట్టి ఇక ప్రభుత్వానికి అంగళ ఘటనలో ఎదురు జబ్బ తగిలినట్టే అయితే చంద్రబాబు గారి మీద ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో అంగళ ఘటనలో ఆయనే ప్రధానంగా ఉన్నారని చెప్పి వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది అంటే రెచ్చగొట్టారని చెప్పి ప్రధానంగా కేసు నమోదు చేశారు సో దీనికి సంబంధించి టీడీపీ ముందస్తు బెయిల్ అయితే ఇమ్మని చెప్తుంది దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరగవచ్చు సో ఆల్రెడీ మిగిలిన వారందరికీ కూడా బెయిల్ ఇచ్చేశారు కాబట్టి బహుశా చంద్రబాబు గారికి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయొచ్చు ఇకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్ జరిగింది దాని అలైన్మెంట్లో మార్పు చేశారు దానివల్ల ఆ కొంతమందికి లబ్ధి చేకూరిందని చెప్పి ఆ వాదిస్తూ ఆ దాని మీద కూడా ఒక కేసు పెట్టారు టీడీపీ తరఫున అసలు రింగ్ రోడ్డే లేదు రింగ్ రోడ్ లేకుండా అక్కడ ఆ కేసు ఎలా ఉంటుంది దానికోసం సెంటు భూమి సేకరించలేదు ఎవరికి అర్ధ రూపాయ లాభం చేకూరలేదు కాబట్టి అసలు ఇన్నర్ రింగ్ రోడ్లో ఆ కేసు అనేది పూర్తిగా చెల్లదు లేన్ రింగ్ రోడ్డు మీద కేసు ఎలా పెడతారని చెప్పి ఆ దాని మీద అయితే చంద్రబాబు తరపు వాదనలు అయితే వినిపించడం జరిగింది ఇక మూడోది పైపర్ నెట్ స్కామ్ సో ఏదైతే ఫైబర్ నెట్ ఉందో గతంలో మన అందరికీ తెలుసు ఫైబర్ నెట్ చంద్రబాబు గారు తీసుకొచ్చారు తర్వాత కేంద్రం మీద దాన్ని ప్రశంసించి దేశం మొత్తాన్ని కూడా ఆదర్శంగా తీసుకోవాలని అనేక సందర్భాల్లో చెప్పింది తర్వాత దాన్నే భారత నెట్ అన్నారు ఇప్పుడు భారత నెట్ మొత్తం దేశం మొత్తం ఇవ్వాలన్నారుగా సో అది మన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ముందే ఇచ్చారు దాన్నే ఫైబర్ నెట్ అంటాం వాస్తవానికి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్లు అవ్వాల్సిన ప్రాజెక్టును కేవలం మూడు వందల కోట్లు సుమారుతో పూర్తి చేసిన ఘనత చంద్రబాబు గారిది సో దీని మీదే కేంద్రం ప్రశంసించింది మీరు ప్రతిదానికి వేల కోట్లు బడ్జెట్ కావాలి అనుకుంటే తప్పే ఆలోచన స్పష్టమైన ఆలోచన ఉంటే బడ్జెట్ తక్కువతో కూడా ఇలాంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టవచ్చు ప్రతి గ్రామానికి పైబర్ నెట్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం అని చెప్పి గతంలో కేంద్రం కూడా ప్రశంసించింది ఎలా మూడు వందల కోట్లకి ఇచ్చారు అంటే వాస్తవానికి దీనికి సంబంధించి స్పెషల్ పోల్స్ కరెంటు పోల్స్ చేయాలి దానికి కొంత ల్యాండ్ తీసుకోవాల్సి ఉంటుంది లేదా కొన్ని చోట్ల పెట్టినందుకు గద్దెలు చెల్లించాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం సో దాదాపు రాష్ట్రం మొత్తం కూడా కరెంట్ పో ఈ ఫైబర్ నెట్ పోల్స్ చేయాలంటే సాధ్యపడే విషయం కాదు బడ్జెట్ ఎక్కువ అవుతుంది సో అందుకని చంద్రబాబు గారు ఒక వినూత్న ఆలోచన చేశారు ఆల్రెడీ ఏదైతే కరెంటు స్తంభాలు ఉన్నాయో వాటి మీద ఈ ఫైబర్ కేబుళ్లను లాగి ఇళ్లకు సప్లై చేయాలి దానివల్ల దాదాపు ఆ బడ్జెట్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుందని చెప్పి భావించి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అనుకున్నట్టుగానే దాదాపు బాబుగారి హయాంలోనే పది లక్షలకు పైగా రాష్ట్రం మొత్తం మీద పది లక్షలకు పైగా కనెక్షన్లు ఇచ్చారు ఒకవేళ టీడీపీ కొనసాగుంటే అది మరింత ఎక్కువ ఉండేది గతంలో నూట యాభై ఐదు రూపాయలకే ఆ మొత్తం మనకి టీవీ ఛానల్స్ కానివ్వండి ఆ ఒక ల్యాండ్లైన్ కనెక్షన్ కానివ్వండి అలాగే ఇంటర్నెట్ కానివ్వండి సో ఈ మూడు కూడా నూట యాభై ఐదు రూపాయలకి ఇచ్చారు అది దేశంలోనే సంచలనంగా మారింది అయితే తర్వాత ఆ ఛార్జీలు కనుక్కుని ఆయన హయాంలో ఎనభైకి వచ్చింది బట్ ఇది ఈరోజు దాదాపు అది మూడు వందల రూపాయలుగా మారిపోయింది ఎటువంటి సదనపు బెనిఫిట్స్ రాలేదు కానీ ఆ రేట్లు అయితే పెరిగిపోయాయి సో దీంట్లో కూడా కొంత స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పుడు ప్రధాన వాదన అంటే ఇటు పైబర్ ఎనారిటీ స్కామ్కి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అలాగే అంగళ్ళ ఘటనకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది ఇకపోతే చివరిగా వచ్చేటప్పటికి ఏసీబీ కోర్టు ప్రధానంగా ఇక్కడే ఎక్కువ ఉత్కంఠ అయితే నెలకొంది ఎందుకంటే చంద్రబాబు గారిని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఏసీబీ కోర్టు అయితే కోరుతుంది కానీ ఆల్రెడీ ఎటువంటి సాక్ష్యాలు ఇప్పటివరకు సమర్పించలేదు జ్యుడిషియల్ రిమాండ్ కూడా మూడు సార్లు పొడిగించారు రెండు రోజులు ఆల్రెడీ సిఐడి కస్టడీకి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది అంటే చంద్రబాబు గారి నుంచి ఏమీ సేకరించలేకపోయారు కాబట్టి ఇక ఆ చంద్రబాబు గారిని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని బెయిల్ ఇవ్వాలని చెప్పి వాదనలు అయితే నడుస్తున్నాయి అంటే సిఐడి ఏమో కస్టడీకి ఇమ్మని చంద్రబాబు తరఫున ఆయర్లేమో బెయిల్ ఇమ్మని చెప్పి ఆ వాదనలు అయితే కొనసాగిస్తున్నారు మరి ఇది కూడా ఒక ఇంత ఉత్కంఠను రేపింది సో ఎందులో ఒక దాంట్లో రోజు అయితే ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఆయనకి బెయిల్ పిటిషన్ ఇస్తా ఆ బెయిల్ ఇస్తారా లేదా మళ్ళీ సిఐడి కస్టడీకి ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా అనేది ఈ రోజు చేరుతుంది కానీ మొన్న ఆ ఏసీబీ కోర్టు ఆ న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం మనం మాట్లాడుకోవాలి చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ప్రభుత్వాన్ని అడిగింది సిఐడిని సో దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎక్కడ స్పష్టమైన ఆధారాలు లేదు రెండోది ఆ కేసు గత రెండేళ్ల నుంచి పురోగతే లేదు కదా పురోగతి లేని కేసులో చంద్రబాబు పేరు ఎలా వచ్చిందని చెప్పి కూడా అడగటం జరిగింది మూడోది ప్రాథమిక విచారణలో లేని చంద్రబాబు పేరు ఇప్పటికిప్పుడు ఎలా ఇందులో వచ్చిందని చెప్పి కూడా అడగటం జరిగింది అలాగే నిధులు చంద్రబాబుకు చేరాయి అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే మనీ ట్రయల్ నడిచిందా లేదా అంటే మనీ ట్రయల్ నడవలేదు నడిచిందని చెప్పి ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ చెప్పలేకపోయింది వాస్తవానికి ఇలాంటి కేసుల్లో మనీ ట్రయల్ అనేది చాలా కీలకం సో మనీ ట్రయలే జరగలేదు కాబట్టి అసలు ఇందులో ఎటువంటి స్కామ్ లేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు టీడీపీ కూడా ప్రధానంగా వాదిస్తుంది కింది కోర్టులో సో ఈ విధంగా మొత్తంగా మూడు కోర్టుల్లో కూడా చంద్రబాబు గారి కేసు అనేది రావటం అనేది ఆ ఉత్కంఠ నెలకొల్పింది దాదాపు తమ అధినాయకుడు అరెస్ట్ నెల రోజులైన నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఆ టీడీపీ నేతలు అయినప్పటికీ కూడా ఆ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీని అయితే ముందుకు నడుపుతున్నారు కానీ తమ అధినేత బయటకు రావాలని చెప్పి వెయ్యి కళ్ళతో ఏదో చూస్తున్నారు సో ఏదో కోర్టులో అయితే ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు ప్రధానంగా సుప్రీంకోర్టులో కానీ చంద్రబాబుకు ఓట్టు వస్తే దాదాపు ఈ కేసు మొత్తం కూడా ముగిసిపోయినట్టే క్వాషి పిటిషన్ మీద చంద్రబాబుకు అనుకూలంగా కానీ తీర్పు వస్తే ఈరోజు ఈ రోజు రాకపోవచ్చు వస్తే మాత్రం ఈ కేసు ఎక్కడితో క్లోజు సో ఇది ఒక ఫేక్ కేసు కింద లెక్క కట్టాల్సి ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డికి ఆ తీవ్ర నష్టం చేస్తుంది ఎందుకంటే నెల రోజుల పాటు రాకుండా జైల్లో పెట్టి కనీసం ఆధారాలు కూడా చూపించలేదని చెప్పి కేసును కొట్టేస్తే అది జగన్మోహన్ రెడ్డికి బాగా ఇబ్బందికరమే ఎందుకంటే ఇక ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా అప్పుడు నమ్మే పరిస్థితి ఉండదు అది కూడా ఎన్నికలకు చివరి ఆరు నెలల్లో కేసులు పెడుతున్నారంటే అది రాజకీయ కక్ష అనేది ప్రతి చిన్నవాడికి ప్రతి చిన్నపిల్లవాడికి తెలిసిన విషయమే సో ఏది ఏమైనా మూడు కోర్టుల్లో కూడా అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టు కింద ఏసీపీ కోర్టు మూడు కోర్టుల్లో కూడా చంద్రబాబు గారి కేసు విచారణకు రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది అలాగే ఆ వైసీపీలో కూడా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే చంద్రబాబు కేసులో ఎటువంటి తీర్పు వస్తుందో అని వాళ్ళు కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు వాస్తవానికి మరికొన్ని రోజులు చంద్రబాబుని జైల్లోనే ఉంచాలనేది వైసీపీ నేతల అభిమతం కొంతమంది కొంతమంది ఇంకా ఎక్కువ అది టీడీపీకి సానుభూతిగా మారుతుందని కొంతమంది అంటున్నారు కూడా అది వేరే విషయం ఏది ఏమైనా రెండు పార్టీలతో పాటు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారి కేసు పట్ల వచ్చే తీర్పు మీద తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు